చాలా మంది వాయిస్ చెప్పుకుంటూ పోవచ్చు అండి. ఈ మధ్య కాలంలో ఒక జోక్ చాలా పాపులర్ అయింది, నేను చేసినటువంటి ఒకటి, అది ముగ్గురు రాజకీయ నాయకుల మీద చెప్పినటువంటి జోక్ అండి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అలాగే జగన్ గారు, వారు ముగ్గురు మీద చేసిన చిన్న బిట్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. ముందుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నాలుగు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి ఎలా మాట్లాడతారు అవన్నీ మీకు తెలిసిందే. సరే, ఆయన మాట్లాడే విధానాన్ని ఎందుకు తీసుకోవడం, మనం మామూలుగా అసెంబ్లీలో చూస్తూనే ఉంటాం వాళ్ళు మాట్లాడేదంతా. డైరెక్ట్ వాళ్ళు పాటలు పాడితే ఎలా ఉంటుంది సరదాగా తీసుకుందాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పాడుతున్నారు. ఒకప్పుడు చూస్తే చిరంజీవి గారు, తమ్ముడు ఈ తిఖమొఖ దిగులే ప్రేమ అంటే, ఆ తర్వాత బాలయ్యబాబు నానా ఒక దిగులా, అరే మామ ఒక దిగులా, ఈ విధంగా. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, అవన పాల, ఇలా చాలా మంది హీరోలు బై బై రమణమ్మ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలా మంది హీరోలు పాడుతున్నారు పాటలు. సో రాజకీయ నాయకులు కూడా మేమేం తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు కూడా పాట స్టార్ట్ చేశారండి. ఆ పాట సినిమా వాళ్ళు తక్కువ చూస్తారు కాబట్టి సినిమాలు కాకుండా ఓ పద్యం, మనందరూ తెలిసినటువంటి పోయం తీసుకొని సరదాగా చెప్తాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఈ పద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు వారితో ఎలా పాడతారు అన్న కొంచెం రివర్బ్ పెట్టాను, మానిటర్స్ ఎంత ఉంది. థ్యాంక్ యూ. హలో, చంద్రబాబు నాయుడు గారు ఎలా నడుస్తారు, ఆయన చూసే విధానం, ఆయన మాట్లాడే విధానం. అదే ఈరోజు చూస్తాయి చాలా ఆనందంగా ఉన్నాయి. మరి సినీ వేర్స్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, దానికి కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకప్పుడు చూస్తాయి అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు. ఆ విధంగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. చిట్టు జిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళా, పండు తెచ్చా, గూట్లో పెట్టా, గుడుకు మింగా. ఆ మాదిరిగా ముందు పోతా ఉంది. నాకు కనుక పండు దొరికితే 10 మందికి పంచి పెడతాం తప్ప గుడుక్కున మిండే గుణం నాది కాదని చెప్పి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు వస్తున్నారు, జగన్ గారు వచ్చి పాడితే ఎలా పాడతారు. జగన్ గారు చెప్పే చిలకమ్మని పద్యం చెప్పదలుచుకున్నా, చెప్పే చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతా ఉన్నాను, చెప్పే చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రావడానికి అడుగుతున్నాను. సో ఆయన ఓదార్పు యాత్రలో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారండి, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. కూసరా, ఏ కూసర్ ఆడో, 7:36 నీ సంగతి తర్వాత చెప్తాను, కూసో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొడతాయి పిల్లల్ని, పరిపాట లేదా అండి మీకు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఏడికి పోవాలి, పోతే బడికి పోవాలి, లేదు గుడికి పోవాలి. తోటకి ఎవరు పోమన్నాడు, తోటకు పోయినావు, పోయిందని సపరెట్టున్నావా, పండుగ వస్తుంది, ఎవరైనా జాగ్రత్త కోసినావు పండు, ఎవరి తాత జాగ్రత్త కోసినావు పండు. భయంగా కోటి పదాలు గుడ్డు పెడుతూ ఉంటా, కోసిందన్న అయ్యకీయలే అవకీయలే, గుడుకున్నా మింగు తావు. పొట్టుని పొడుగోడు కొట్టే పొడుగోడు కోసమ్మ కొట్టింది అనగా చూడండి, నీ శాస్త్రం చెల్లాడు లోపలేరు. జై తెలంగాణ ఉంటా. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.